ఇవాళ ఇదే ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్ పంపించాడు. మనం మాట్లాడే మాటలు వింటా ఉన్నారు కాబట్టి అంబులెన్స్ ఇంకా బతికే ఉంది అని చెప్పి చూపించడం కోసం, అదే పనిగా ఇక్కడ రోడ్డు లేకపోయినా కూడా అదే పనిగా అంబులెన్స్ను ఇదే జనంలో నుంచి అటువైపు నుంచి ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారనంటే, ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం, ఇంతకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు సిగ్గు లేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం అని చెప్పి వేరే చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ బండి పోవడానికి దారి లేదని చెప్పి, అయినా అదే జనంలో వేరే దారి పక్క నుంచి దారున్న దారిలో నుంచి పోకుండా మళ్ళీ ఇదే దారిలో నుంచి అదే పనిగా మేము ఉన్నాము అని చూపించి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నిజంగా ఇదే పరిస్థితి. 108 అనే నెంబర్కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో రావాల్సిన అంబులెన్స్ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఇవాళ అదే అంబులెన్స్ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఫోన్ చేస్తే కుదిరితే తీసేయటమ్మా పాపం, వాళ్ళు ఏ నిచ్చుకుని ఏ నికృష్టమైన ఆలోచనతో చేసినా చేయగలిగింది చే మనమైతే మంచే చేద్దాం, అది తీసేయండి, దారి ఏంటమ్మా మీరంతా కొద్దిగా దారి ఏంటన్నా, వాళ్ళు ఎటువంటి నికృష్టమైన ఆలోచనలతో చేసినా మనమైతే హుందాగా ప్రవర్తిస్తాం, దారి కొంచెం ఇచ్చేసి అది పంపించే కార్యక్రమం చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందరూ పంపించేసేయండమ్మా, ఇదే ఆరోగ్యశ్రీ పరిస్థితి. మీ అందరికీ కూడా నేను ఇదే కోరుతా ఉన్నా, కొంచెం దారి ఏంటన్నా, కొంచెం దారి 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 కొంచెం దారి ఇచ్చేసేయండి, పోని పోని కాని 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 రేనమ్మ కాని కాని కాని. దాంట్లో పేషెంట్ ఎవడు లేడని సంగతి అందరికీ తెలుసు, కానీ రండి 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 రమ్మ రమ్మ కానీ కానీ కొంచెం దారి ఇచ్చేసేయండి మా రాని రాని రాని. అవుపా దాంట్లో పేషెంట్ ఎవరు లేడని సంగతి అందరికీ తెలిసిలేపా, రాపా రా రా వచ్చేసేయి కానీ వచ్చేసేయి కానీ కానీ వచ్చేసాయి వచ్చేసాయి దాన్ని పంపించేసేయండి మా కానీ కానీ పంపించేసేయి కానీ కానీ పంపించేసేయమ్మా దా పంపించేసాయి కానీ కానీ దా పంపించేసాయి కానీ కానీ కానీమ్మా దా పంపించేసాయి ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి. ఇంతకుముందే మనం విన్నాం మొన్న మనం అన్న మాటలు, మొన్న అన్న మాటలు దానికి రియాక్షన్గా మేము ఉండాము అని చెప్పి చూపించే ఒక వికృత చర్య.